అత్యవసర సమావేశాల నిర్వహణకే కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డులు నిర్ణయించాయి. భేటీకి హాజరయ్యేందుకు వీలు కాదని తెలంగాణ చెప్పినా సమయాభావం దృష్ట్యా కొనసాగించాలని కేఆర్ఎంబి జీఆర్ఎంబి నిర్ణయించాయి. అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలన్న ఆలోచనలో ఉన్న తెలంగాణ సర్కార్ రాష్ట్ర హక్కులు, వ్యవసాయం, రైతాంగ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అందుకు ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. అత్యవసర సమావేశానికి హాజరుపై గోదావరి యాజమాన్య బోర్డుకి ఇచ్చిన సమాధానాన్నే కృష్ణా యాజమాన్య బోర్డుకు రాష్ట ప్రభుత్వం పంపింది. సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసుల విచారణ కారణంగా సోమవారం నాటి సమావేశానికి హాజరు కాలేమని తెలిపింది. రాష్ట నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సంప్రదించి వీలైనంత త్వరగా తదుపరి సమావేశం నిర్వహించాలని కోరింది. అయితే రెండు బోర్డులు మాత్రం సమావేశాల నిర్వహణకే నిర్ణయం తీసుకున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ నిర్దేశించిన గడువుల ప్రకారం గెజెట్ నోటిఫికేషన్ అమలు కోసం కార్యాచరణ ఖరారు చేయాల్సి ఉందని, అందుకే సోమవారం అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కేఆర్ఎంబి జీఆర్ఎంబి వర్గాలు చెబుతున్నాయి. అదే విషయాన్ని జీఆర్ఎంబి రాష్ట ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు ఈఎన్సీకి బోర్డు సభ్య కార్యదర్శి లేఖ రాశారు. నెల రోజుల్లోపే అవసరమైన సంస్థాగత స్వరూపం ఖరారు చేయాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. గెజెట్ నోటిఫికేషన్ లోని గడువును విధిగా పాటించేలా మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసిందని గుర్తు చేసింది. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని సోమవారం జరిగే బోర్డు సమావేశానికి హాజరు కావాలని కోరారు. కేఆర్ఎంబి సైతం ఇదే తరహా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గెజెట్ నోటిఫికేషన్ కు సంబంధించి అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రానికి న్యాయపరంగా దక్కాల్సిన నీటి వాటా ఖరారు చేయకుండా బోర్డుల పరిధి ఖరారు చేయవద్దని గతంలో ప్రభుత్వం పలుమార్లు కోరింది. ఇదే అంశాన్ని మరోమారు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గెజెట్ నోటిఫికేషన్ లోని షెడ్యూళ్లలో ఉన్న ప్రాజెక్టులు, అంశాలు, క్లాజులకు సంబంధించిన అభ్యంతరాలు సహా అన్ని అంశాలపై కేంద్రానికి లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవేళ సోమవారం బోర్డుల సమావేశానికి హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడితే అక్కడ అవే అంశాలను ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సోమవారం జరగనున్న కృష్ణా గోదావరి బోర్డు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ అత్యున్నత సమీక్ష నిర్వహించారు. నీటి వాటాలపై బచావత్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పులు, కేంద్రం జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ లోని అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు. గోదావరి, కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాల నీటి వాటాలపై విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి బోర్డుల సమావేశాల్లో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర సాగునీటి హక్కులు, వ్యవసాయం, రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, అందుకు యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని పునరుద్ఘాటించారు. ఆదివారం మళ్లీ సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించారు.